just enough admin to the game plan. Just be 0-1-1-64,000. Break one. Splash one. అమెరికా గగనతలంలో ఈ మధ్య చైనాకు చెందిన స్పై బెలూన్లు తీవ్ర కలకలం రేపాయి. అమెరికన్ ఆర్మీ వాటిని కూల్చేసింది. ఆ తర్వాత కూడా వరుసగా అనుమానాస్పద వస్తువులు అగ్రరాజ్యం గగనతలంలో కనిపించాయి. అనుమానాస్పద వస్తువుల వల్ల పౌర విమానాల రాకపోకలకు ముప్పుగా భావించింది అమెరికా. దీంతో అత్యాధునిక క్షిపణులు ఉపయోగించి వాటిని కూడా కూల్చేసింది. కానీ ఆ వస్తువులు ఏంటనే దానిపై ముందు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కొందరు గ్రహాంతర జీవులంటూ ప్రచారం చేశారు. తాజాగా అనుమానాస్పద వస్తువులను గుర్తించిన నిపుణులు సాధారణ పీకో బెలూన్లు అని తేల్చేశారు. ఇల్లినాయిస్ కు చెందిన కొందరు ఔత్సాహికులు పంపించిన బెలూన్ ఫిబ్రవరి 11న అలస్కా గగనతలంలో ఉన్నట్లుండి కనిపించకుండా పోయింది. అదే రోజు అమెరికా యుద్ధ విమానం ఓ గుర్తు తెలియని వస్తువుని అలస్కాలో కూల్చేసింది. దీంతో అది తాము పంపిన బెలూనే అయి ఉంటుందని ఇల్లినాయిస్ కు చెందిన ఔత్సాహికుల బృందం తెలిపింది. ఈ బృందం వదిలింది పీకో బెలూన్లుగా నిర్ధారించారు. వాటికి ట్రాక్టర్లతో పాటు సోలార్ ప్యానెల్స్, యాంటినా ప్యాకేజీలు ఉన్నట్లు తెలిపారు. అయితే పీకో బెలూన్లను కూల్చేసేందుకు అమెరికా పెద్ద క్షిపణులనే ఉపయోగించింది. ఈ బెలూన్లను తయారు చేసేందుకు కేవలం $12 ఖర్చవుతుంది. కానీ అమెరికా వీటిపై ప్రయోగించిన క్షిపణి ధర అక్షరాల $4.39 లక్షల జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీనిపై స్పందిస్తున్న కొందరు నెటిజన్లు చిన్న పాము పెద్ద కర్ర అంటూ కామెంట్స్ చేస్తున్నారు.